Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీలో లోకేష్ పరిస్థితి ఏమిటి? టీడీపీలో ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తు ఖాయమైపోయింది. ప్రస్తుతానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ చేతులు కలిపినా మున్ముందు మాత్రం ఎన్నికల పొత్తు కళ్ళక కడుతోంది. సరే, రాజకీయాల్లో పొత్తులు కామన్, కాబట్టి దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే టీడీపీలో గత మూడేళ్లుగా, మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నరగా కర్త కర్మ క్రియ అంతా తానే అయి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఈ పొత్తు ద్వారా ఆయన కెరీర్కు మచ్చరాదా అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే టీడీపీ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులు తాజాగా నారా లోకేష్పై కొన్ని కామెంట్లు చేశారు. లోకేష్ పని అయిపోయింది, ఆయన వల్ల పార్టీ పుంజుకోదని, పార్టీలో నాయకులను కూడా నిలుపుకోలేమని భావించే ఇప్పుడు పవన్ను కలుపుకొని పోతున్నారు అని మాజీ మంత్రి నాని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా ఉండడంతో పాటు టీడీపీలోనూ చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీని ఒంటరిగా అధికారంలోకి తీసుకొస్తామని చెబుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు పోయి జనసేనతో పొత్తుకు రెడీ అయ్యారు. దీనిని కొందరు స్వాగతించడం లేదు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ వర్గంగా ఉన్న యువత ఈ పొత్తుపై ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్పై చర్చ జోరుగానే సాగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో లోకేష్ కీలకం కానున్నారని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన మాత్రం ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్లోకి వెళ్ళిపోయారనేది సీనియర్ల వాదన. ఎందుకంటే చంద్రబాబు నెంబర్ 1 అయితే పవన్ నెంబర్ 2 అవుతారు. ఇక వారి మాటే చెల్లుబాటు అవుతుంది. దీంతో లోకేష్ను నమ్ముకున్న కేడర్, ఆయన వర్గం పరిస్థితి ఏంటి అనేది చర్చ. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా లోకేష్ తమకు టికెట్ ఇప్పిస్తారని భావిస్తున్న నాయకులు చాలామంది జిల్లాల పర్యటనలో ఆయనకు జయ కొడుతున్నారు. సొంతంగానే డబ్బులు తెచ్చుకుని మరీ ఖర్చు చేస్తున్నారు. వీరందరికీ టికెట్లు ఇప్పిస్తానని గతంలో లోకేష్ తమకు హామీ ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ వెళ్లి పవన్తో చేతులు కలపడంతో లోకేష్ పరిస్థితి ఏంటి? తమకు టికెట్ ఇప్పించగలడా అని తర్జన భర్జనకు గురవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.